ದೈವತನಯ ಕ್ರಿಸ್ತುನಾದುಂಡ ಅಯ್ಯ ಪಾಪುಲಾಕೈ ಪ್ರಾಣಮೀಚಿತಿವ ದೇವುಡೇ ನಿನ್ನು ತಂದ್ರಿ నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన. ఏతిగా మోరియాలో నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నీ ఇంటిలో నీ బిడ్డలమైన మేము చేరి ఈ బైబిల్ స్టడీ ద్వారా నీ పాదం మీదకి వచ్చిండగా నా తండ్రి నీ ధర్మశాస్త్రంలో లోతైన విషయాలు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవండి, మాతో మాట్లాడండి, నీ సన్నిధిని మాతో ఉంచి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, బలహీనుని నీ శిలువ సరిని మరుగుపరచమని, స్పష్టముగా నీ స్వరాన్ని మాకు వినిపించమని మా ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ పాలన పడుతున్నా పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ పఠింప శ్రేష్ఠ కానీ యేసుక్రీస్తు వారి యొక్క తల్లి మరి అయితే
ఇక్కడ యేసు ప్రభువుని ఎవరి కుమారుడు అంటున్నారు? దావీదు కుమారుడు అంటున్నారు. అబ్రహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ మధ్యలో వాళ్ళందరూ ఎత్తి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఇక్కడ ఉన్నది కేవలం ముగ్గురు కనబడతా ఉన్నారు, దావీదు, అబ్రహాము, దావీదు, యేసుక్రీస్తు. అంటే ఈలో మనం ఈ వచనాన్ని కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవాలి. ఎందుకంటే అబ్రహాము కుమారుడు ఎవరంటే, అబ్రహాము కుమారుడు పేరు ఇస్సాకు. అబ్రహాము కుమారుడు పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు యేసుక్రీస్తుకు పోలిక ఏమైనా ఉందా అంటే కొన్ని విషయాలు మనకు కనబడతాయి. ఇస్సాకు జీవితంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇస్సాకు జీవితంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇస్సాకు జీవితంలో జరిగినాయి. రెండు ఏంటి? అదే ఇస్సాకు జీవితంలో రెండు సంఘటనలు జరిగాయి. బైబిల్లో మనకు మాదిరి లక్షణాలు. అంటే నేను ప్రశ్నిస్తున్నాను అనుకోవద్దు, మీకు జ్ఞాపకం ఉండదని అంతే. నేను ఏదో జ్ఞానినని మీకు తెలియదని కాదు, కానీ ఆ విషయాలు నేను ప్రశ్నించినప్పుడు తప్పకుండా మీరు వాటిని మనసులో ఉంచుకుంటారన్న ఉద్దేశం మాత్రమే. ఆ ఇస్సాకు జీవితంలో రెండు జరిగాయి. ఒకటి ఏంటంటే బలి, బలి అర్పణ, బలిపీఠం మీద జరిగినప్పుడు ప్రభు ఆయన కాబట్టి ఆయన ఇస్సాకంటే మనందరికీ ఎవరు ఏం గుర్తొస్తుందంటే మొట్టమొదట బలి గుర్తొస్తుంది. రెండవది ఇంకొకటి ఇస్సాకు జీవితంలో ఏం జరిగిందంటే పెళ్లి, అద్భుతమైన దేవుని ప్రణాళికలో పెళ్లి జరిగింది కదా. ఎలియాజర్ అంటాడు, ఒక సూచన అడుగుతాడు, ఆ సూచన దేవుడు ఎలియాజర్ను ఒప్పుకుంటాడు. అబ్రహాముడు చెప్తాడు, వెళ్ళు అక్కడ ఈ కనానీయుల దేశంలో నా కుమారుడికి పెళ్లి చేయొద్దు, అక్కడికి వెళ్ళు మాంసంలోని చెప్పినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎలియాజర్తో పాటు అబ్రహాము దాసుడైన ఎలియాజర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇస్సాకు భార్య కొరకు వెళ్తే ఇస్సాకు భార్య పేరు ఏం పేరు? రిబ్కా. రిబ్కాను పంపిస్తారు ఎవరు? అమ్మా అన్నదమ్ములు అని ఎవరు? లాభాలకు ఏమో ఇద్దాము చెల్లె. లాభాల నాన్న పేరు ఆయన ద్వారా తీసుకోవాలి. అప్పుడు ఈ ఇస్సాకు జీవితంలో ఏమైంది? పెళ్ళి అయింది. ఇప్పుడు మనం కూడా మన కొరకు ఈ యేసుక్రీస్తుల గురించి మనం ధ్యానించుకుంటే, రెండవది ఆయన దావీదు కుమారుడు. దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను. సొలొమోను జీవితంలో రెండు ఉన్నాయి ఆయన విషయంలో కూడా. వివాహమా దానం జ్ఞానం? సొలొమోనుకు రెండు విషయాలు ఉన్నాయి సొలొమోను జీవితంలో. ఒకటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విషయాలు రెండు ఉన్నాయి. ఆ రెండు ఏమిటంటే, మొదటిది యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టించాడు. ఆయన ఉన్న దినాలన్నీ కూడా సమాధానంతో రాజ్య పరిపాలన చేశారు. ఆయన కుమారుడు వచ్చిన తర్వాత రెహబాము యెరోబాము వాళ్ళు గొడవలు పడ్డ కదా, అప్పుడు తేడాలు వచ్చాయి. కానీ సొలొమోను ఉన్నంత కాలము దావీదు యుద్ధాలు చేశాడు. తర్వాత రెహబాము యెరోబాము వీళ్ళందరూ అంటే వాళ్ళు గొడవ పడతా వచ్చారు. సొలొమోను కుమారుడు కానీ తర్వాత వచ్చే రాజులందరూ గొడవ యుద్ధాలు జరిగింది. కానీ సొలొమోను యుద్ధాలు చేయలేదు. అందుకని సొలొమోను సమాధానపు రాజు అంటారు. ఆయనకి ఏ పరిస్థితులు కూడా రాలేదు కాబట్టి ఆయనను సమాధానపు రాజు అంటారు. ఇప్పుడు ఇస్సాకుతో ప్రభువును పోల్చుకుంటే ఇస్సాకు మొదట జరిగింది బలి, రెండవది పెళ్లి. అలాగే మత్తయి వార్తలో 9వ అధ్యాయంలో 15వ వచనం ఒక మాట ఉంటుంది చూడండి. మత్తయి వార్త 9వ అధ్యాయం 15వ వచనం యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా రెండు కాలమున, అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన తాను ఏమని కనపరుచుకుంటున్నాడు? పెళ్లి కుమారుడు వధువు సంఘాన్ని తీసుకెళ్ళడానికి కూడా గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చింది. అంటే పెళ్లి కుమారుడు వధువు కొరకు ఏం చేస్తా ఉన్నాడు? వధువును సిద్ధపరచుకుంటా ఉన్నాడు. అంటే ఈ పెళ్లి అనేది యేసుక్రీస్తు వారిని కూడా పెళ్లి కుమారుడు అని పిలువబడి ఇస్సాకు కూడా ఏం జరిగింది? పెళ్లి. అంటే రెండవదిగా ఇస్సాకు జీవితంలో జరిగింది అంటే బలి. దేని కొరకు బలి? మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో అక్కడ కూడా మనకు కొన్ని విషయాలు పెళ్లి గురించినటువంటి సంగతులు తెలియజేస్తాడు. అంతేకాదు రెండవదిగా ఏం చేశాడంటే బలి అర్పించాడు.
ఇస్సాకు ఏం చేశాడు? ఇస్సాకు బలి. యేసుక్రీస్తు ఎవరు? ఇస్సాకు బలి జరిగిందా? జరిగిందా బలి? ఇస్సాకును ఆ బలిపీఠం మీద మోరియాలో వధించారా? చచ్చిపోయాడా? చచ్చిపోలేదు. కానీ లోక కళ్యాణం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు తను తాను బలిగా ఏం చేశాడు? అర్పించుకుంది. ఇప్పుడు ఇస్సాకు కంటే యేసుక్రీస్తు ఎవరు? అట్లా చెప్పాలన్నమాట. ఇస్సాకు కంటే యేసుక్రీస్తు ఎవరు? గొప్పవాడు. రెండవదిగా ఇప్పుడు దావీదు కుమారుడు అంటున్నాడు. దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను. సొలొమోను కట్టించాడు మందిరం కట్టించాడు. రెండవది సొలొమోను షాలేము అంటే సమాధానం ఉంది. క్రీస్తు కూడా ఏమంటారు? ఆయన షాలేము రాజు. ఆయన సమాధానపు రాజు. అంతేకాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని మత్తయి సువార్త రెండవ అధ్యాయము రెండవ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త రెండవ అధ్యాయము రెండవ వచనంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి. ఎవరటైనా రాజు, ప్రభువారు కూడా రాజు. ఇంకా ఆయన గురించి రాజుల రాజు ప్రభువుల ప్రభు అని రాయబడుతుంది. కాబట్టి ఈయన చక్రవర్తి, ఈయనకు ఈయన రాజ్యాధికారానికి అంతము లేదు. నువ్వు రాజువేనా అంటే ఆయన అన్నంటే నేను రాజునే అంటాను. ఎదురు రాజు అను అంటారు. అందుకే ఆయన కలువరి శిలువలు ఆయన వేలాంటి ఉన్నప్పుడు ఆ యొక్క ఆ శ్రమలు పడతా ఉన్నప్పుడు వాళ్ళు వెయ్యితో కొట్టి యూదుల రాజా నీకు శుభం అని చెప్పి ఒక తలన ఒక ముళ్ళ కిరీటము పెట్టారు. అంటే సమస్త మానవ కోటి పాప పరిహారార్థమై ఆయన ఆ ముళ్ళ కిరీటాన్ని భరించాడు. అంటే బలిగా అర్పించాడు. తల సింహ అంటే వజ్ర వైడూర్యాలతో కూడిన కిరీటం ఉండవలసిన ప్రభు ఒక మానవ నిమిత్తం తను తానుగా అర్పించుకొని ఆయన ముళ్ళ కిరీటాన్ని భరించడం జరిగింది. అంటే తన వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి కిరీటాన్ని పక్కన పెట్టి మానవుని విమోచించడం కొరకు మానవునికి వచ్చిన పాపపు ముళ్ళును మరణపు ముళ్ళును నిలవడానికి క్రీస్తు ముళ్ళ కిరీటం ధరించి ఇక్కడ అపహసించబడ్డాడు, అవహేళన చేయబడ్డాడు, యూదుల రాజుగా పిలువబడ్డాడు. ఏ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభువాని సంహరించడానికి సంహరించాలి అన్న కారణం ఏంటంటే ఒకవేళ యూదులందరినీ తోడు చేసుకుని మా సామ్రాజ్యాన్ని పడద్రోసి తానేమన్నా రాజైతాడేమో అని చెప్పి భయపడ్డాడు. దానివలన యేసుక్రీస్తు కూడా రాజులకు రాజు. ఆయన షాలేం రాజు. ఎవరు ఆయన ఏమంటారు? ఆయన ఏమంటారు? షాలేం రాజు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఎవరంట? బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి. యెషయా గ్రంథం 9:6 ఉంటుంది. ఇంకా సమాధానపు రాజు. అబ్రహాము కూడా దశమాంశములు ఇచ్చినప్పుడు ఆయన ఏమంటారు? షాలేం రాజు. షాలేం అంటే సమాధానపు రాజు. ఈయన గొప్ప సమాధానపు రాజు. ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు. ఆయన దేవాలయం కట్టించాడు. ఈయన ఈ దేహమనే దేవాలయం ద్వారా ప్రజలను సంఘమనే ఆలయాన్ని కట్టించాడు. యేసు ప్రభువు సంఘమనే ఆలయాన్ని కడతా ఉన్నాడు. ఇది చాలా గొప్ప పని కదా. ఈయన ఇస్సాకు కంటే గొప్పవాడు. ఇంకా ఎవరికంటే గొప్పవాడు? సొలొమోను కంటే కూడా గొప్పవాడు. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు, దావీదు కుమారుడైన సొలొమోను కంటే కూడా ఈయన చాలా గొప్పవాడు. మూడవదిగా మనం చూస్తే ఇక్కడ మనకు అబ్రహాము చూసుకోవాలి. ఇంకా ఆ వచనంలో మనకి ఎవరున్నారంటే అబ్రహాము దావీదుని చూసుకున్నాం. అబ్రహాము జీవితంలో మనం చూస్తే అబ్రహాముకు దావీదుకు క్రీస్తుకున్న పోలికలు మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అబ్రహామును ఏమన్నారంటే అపొస్తలుల కార్యములు 2:29-30 వచనాలు చదవండి. సహోదరులారా, మూల పురుషులకు అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలము
అతని గర్భఫలంలో ఉండి అతని సింహాసనం మీద అతన్ని కూర్చుండబెట్టుదని దేవుడు తనతో ప్రమాణ పూర్వకముగా ఒట్టి పెట్టుకున్న సంగతి అతడు ఇక్కడ ఏమంటున్నాడంటే, సహోదరులారా, మూల పురుషుడు దావీదును గూర్చి నేను మీతో మాట్లాడుచున్నాను, ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడును, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ఏమైనాడు? ప్రవక్త. దావీదు ఎవరంటండి? ప్రవక్త అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అలాగే లూకాస్ వార్త 24:19 చూడండి. అంతేకాదు, ఇంకో చిన్న ముందుకు వెళ్దాము రండి. ఆదికాండము అబ్రహామును అక్కడ ఆదికాండంలో చూడండి. ఆదికాండం 14:14 చూడండి. ఆదికాండము అబ్రహాము విని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ భయపడుతున్నాయి.
అపవాదికి బంధీలమైనటువంటి మనల్ని తాను ఏం చేశాడు, తన విమోచన కార్యం ద్వారా రక్షించాడు. ఇప్పుడు అభ్యతారుడు తా మీద అభయమిస్తా ఉన్నాడు. అభ్యతారుడు శత్రువులు సౌలు. ఇప్పుడు దావీదు శత్రువులు సౌలు. అభ్యతారు ఎక్కడి నుంచి వచ్చాడు? సౌలు యుద్ధ నుంచే వచ్చాడు. కాబట్టి సౌలు యుద్ధ నుంచి అభ్యతారు వస్తే దావీదు ఏం చెప్తా ఉన్నాడు? అభ్యతారు, నీ శత్రువు నా శత్రువు ఇద్దరి శత్రువు ఒకటే, నా దగ్గర నీకేమీ కాదని దావీదు అభయాన్నిస్తా ఉన్నాడు. ఒకవేళ దావీదు నా శత్రువు యొక్క దగ్గర నుంచి వచ్చావు కాబట్టి నేను నిన్ను సంహరిస్తానని అన్నాడా? అనలేదు. మనం కూడా దేవుని శత్రువులమై ఉండగా ఆయన వాళ్ళు ఏం చేశాడు? కాపాడుతూ రక్షిస్తూ వచ్చాడు. అంటే దేవుని యొక్క వాక్యం 23వ అధ్యాయంలో చూడండి, 23వ అధ్యాయం సమయలు మొదలుతున్న 23వ అధ్యాయం 5వ వచనం చూడండి. దావీదును పశువులను దోసుకుని వచ్చి కీలా కాపరస్తులను రక్షించను. అంటే దావీదు గొర్రెల కాపరిగా ఉండి గొర్రెలను రక్షించాడు. చిన్న మంద, తన తండ్రి తనకు అప్పగించిన మందని ఎంత జాగ్రత్తగా కాపాడాడు దావీదు కదా. గొర్రెపిల్ల పోతే ఏమవుతుంది చెప్పండి? గొర్రెపిల్ల పోతే ఏమవుతుంది? గొర్రెపిల్ల ఎక్కువ, దావీదు ప్రాణం ఎక్కువ కదా. దావీదు అనుకున్నాడు, అందుకే దేవుడు దావీదును అభిషేకించాడు. తనకు ఇవ్వబడిన మందలో నుంచి ఒక గొర్రెపిల్ల తప్పిపోతే కూడా ఆ గొర్రెపిల్లను సింహం పట్టుకుంటే ఎంత మాత్రం కూడా దాన్ని పోనివ్వకుండా దావీదు వెంటబడి ప్రాణాలను తెగించి ఆ సింహాన్ని చంపి గొర్రెపిల్లను తీసుకొచ్చుకున్నాడు. తండ్రి, నీవు నాకు అప్పగించిన ఈ మందలో చిన్న గొర్రెపిల్లను నేను నీకు పోనివ్వలేదని తన తండ్రికి తన బాధ్యతను అప్పగిస్తూ వచ్చాడు. దేవుడు దావీదును అది చూసి తన తండ్రి అప్పగించిన చిన్న మందలో నమ్మకంగా ఉన్నాడు కదా, ఇతన్ని పెద్ద మందకు నమ్మకస్తునిగా చేద్దామని చెప్పి యూదులకు రాజుగా చేసి దేవుని దృష్టి నీ మీద నా మీద కూడా అలాగే ఉంటుంది. పిల్లలు, మనకు అప్పగించబడినటువంటి చిన్న పనిలో మనం నమ్మకంగా ఉండగలిగితే దేవుడు తర్వాత మనకు పెద్ద పనిని అప్పగిస్తాడు. మనం ఒకేసారి పెద్ద పని కావాలని చెప్పి చాలాసార్లు తొందరపడతాం, కానీ ఆ తొందరలో ప్రభు ఆ పనిని మనకు అప్పగించాడు. మన ప్రయాస అది ఆయాసం తప్ప ఇంకా వేరే విధంగా ఉండదు. దేవుడు నెమ్మది నెమ్మదిగా ఆశ్రయిస్తాడు. మొట్టమొదటి దావీదు జీవితంలో ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. తర్వాత సౌలు దగ్గర పనివాడిగా ఆయన దురాత్మ పడినప్పుడు వీణ వాయించేవాడిగా ఉన్నాడు. మూడవదిగా వాళ్ళ అన్నదమ్ములకు రొట్టెలు అందించేవాడిగా ఉన్నాడు, ఆహారం అందించేవాడిగా ఉన్నాడు. నాలుగవదిగా ఆయన ఇజ్రాయేలు శత్రువైనటువంటి గొల్యాతును సంహరించడానికి దేవుని సహాయం ద్వారా అతన్ని చంపడం జరిగింది. తర్వాత అతను అక్కడ చాలాసార్లు సౌలుకు యుద్ధంలో అనేక రాజ్యాలను జయించి సౌలుకు అప్పగించిన వాడిగా ఉన్నాడు. తర్వాత సౌలు తరుముతా ఉన్నప్పుడు పారిపోతా వచ్చాడు. ఒక అభిషక్తుని మీద తిరుగుబాటు చేయడానికి ఇష్టపడలేదు. ఒక అభిషక్తుని మీద తిరుగుబాటు చేయడానికి ఇష్టపడలేదు. దేవజనుడు భవిష్యత్తుడు దేవుని చేత అభిషేకించబడ్డాడని చెప్పి సౌలు ఒక మాట కూడా దావీదును లేదు. ఎంత దూరం సౌలు గొల్యాతు కంటే గొప్పవాడా చెప్పండి? గొల్యాతు కంటే సౌలు గొప్పవాడా? ఒకప్పుడు గొల్యాతు సవాలు ఇస్తే సౌలు పారిపోయిన వ్యక్తి. పారిపోయింది కాకుండా భయం లేకుండా తన రాజ్యం పోయినా పర్లేదు, చిన్న బాలుడు నేను చంపుతానంటే నమ్మి పంపించేసి ఎట్లా ఎవరు పోవట్లేదు, ఇడుగునే పోతే పోయి లేదు, ఎవరి నేను ఎలా నేను చదివేవాడిని నన్ను దర్మినేస్తాడని చెప్పి ఆశీర్వసి బాలుని పంపించారు కదా. చిన్నపిల్లడు యుద్ధం చేస్తాడు, ఎవరు పంపిస్తారా? పంపిస్తారమ్మా. మరి దావీదు ఎందుకు పంపించాడు సౌలు? ఉంటే ఉంటే పోతే పోతాడు, వస్తే రాజ్యం వస్తుంది, లేకపోతే కొండకు నిచ్చినా ఆకాశానికి నిచ్చినా ఏంటో అనమాట. అంటే అలాంటి ఆలోచన ఒక సంకుచితమైనటువంటి ఆలోచన సౌలుకు ఉంది. దావీదు యొక్క ఆశయం ఏంటంటే నెమ్మది నెమ్మదిగా చిన్న పని నుంచి పెద్ద పని వరకు నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. అందుకే దావీదు గురించి దావీదు మన హృదయానుసారం మన ఇష్టానుసారం దేవుడు మాట్లాడు. మనం నెమ్మదిగా డెవలప్ కావడమే దేవుడికి ఇష్టం. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం అలాగే ఉండాలి. దావీదు మన విశ్వాస వీరుడు అనమాట. మనకు ఆయన చూసుకొని మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈరోజు
దావీదు జీవితంలో రక్షించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రండి కొంచెం ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారిని చూసుకుందాం. యోహాను సువార్త 4:42 ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాను. సమరి మా మట్టుకు మేము విని ఎవరంట దావీదేమో వారి బంధువులు కాపాడిన రక్షక, క్షమించండి, అబ్రహామేమో వారి బంధువులను కాపాడిన రక్షక, దావీదేమో ఇజ్రాయేలును గొర్రె పిల్లలను అబ్యాతారును కాపాడిన రక్షకుడు, మరి మన రక్షకుడు ఎవరంట? ఈ శక్తిగల ప్రవక్త ఎవరంట? లోకరక్షకుడు. ఈ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఎవరంట? లోకరక్షకుడు. యేసుక్రీస్తు పోలికలు గుర్తున్నాయా మీకు? మొదట ఆయన ఎవరంట? తను తాను బలిగా అర్పించుకున్నవాడు. రెండవదిగా పెళ్లి కుమారుడిగా ఉన్నాడు. మూడవదిగా శక్తిగల ప్రవక్తగా ఉన్నాడు. నాలుగవదిగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. ఇప్పుడు ఐదవదిగా మనకి ఎవరంటేనా? రక్షించేవాడు. ఒకవేళ మీరు సిస్టర్స్ మీటింగ్ అప్పుడు లేకపోతే ఇంకోటి ఏదో ప్రదర్శించండి, గుర్తుపెట్టుకోవాలి. ప్రభు యొక్క ఘనమైన కార్యాలు ఆరాధన కొరకు ఈ విషయాలు మనకు ఉపయోగపడతాయి. అంటే చూడండి, ఎంత గొప్ప రక్షకుడు చూడండి. ఈయన లోక రక్షకుడు. ఒకరికి తిరిగా దావీదైతే చిన్న సమూహాన్ని రక్షించాడు, అబ్రహాం అయితే ఇంకా చిన్న సమూహాన్ని రక్షించి రక్షకుడు అయ్యాడు. ఈయన లోకాన్ని రక్షించాడు. దేవుడు లోకముని ఎంతో అందుకే తన కొరకు తన తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని బలిగా అర్పించాడు. దాన్ని ఆయన లోక రక్షకుడిగా మనకు కనబడతాడు. ఇంకా అబ్రహాం జీవితంలో కొన్ని విషయాలు, ఒక రెండు విషయాలు చూసుకొని మనం ముందుకు వెళ్దాం. అబ్రహాం ఇంకే ఎలాంటి వాడు అంటే ఆదికాండము 47:3 చూడండి మీరు. ఆదికాండము 47:3 మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులము. యాకోబు చెప్పినాడు ఏమిటంట, మేమెవరమని చెప్తా ఉన్నాడు, పరోతని సహోదరులను చూసి మీ వృత్తి ఏమిటి అడిగినప్పుడు యాకోబు సంతానం ఏం చెప్తా ఉన్నాడు, వారు నీ దాసులమైన మేము మా పూర్వీకులను గొర్రెల కాపరులు. అబ్రహాము యాకోబు యాకోబు కుమారులకు పితరులు ఎవరు? వారికి ఎవరెవరు పితరులు? యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాము. వీళ్ళు ఎవరైతే అబ్రహాము కానించి గొర్రెల కాపరి అంటే కాపరి, అబ్రహాము కాపరి. ఇప్పుడు ఇంకొంచెం ముందు కదా, మనం ఇంతకుముందు చూసాం దావీదు గురించి. అక్కడిని 78వ కీర్తన, కీర్తన గ్రంథం 78వ కీర్తన 70వ వచనం చూడండి. 70వ వచనం తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించాడు. ఎక్కడి నుంచి పిలిచాడు అంటే ఏం చేశాడు? గొర్రెలు దావీదు కాస్తున్నాడు అంటే దావీదు కూడా కాపరి, అబ్రహాము కాపరి, దావీదు కూడా కాపరి. చూడండి, దేవుని యొక్క ప్రత్యక్షత మనకు అర్థమవుతా ఉంది. యేసుక్రీస్తు ఎవరంట? యేసుక్రీస్తు ఎవరు? యోహాను సువార్త 10:11 చూడండి. నేను గొర్రెలకు ఇంకోటి ఎబ్రీ రాసిన పత్రిక, ఎబ్రీ రాసిన పత్రిక 13:20 చూడండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు
దావీదు కంటే యేసుక్రీస్తు వారు ఎవరు? ఇప్పుడు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు యొక్క వంశావళి. చూడండి పిల్లరా, దేవుని యొక్క వాక్యం మనకు ఎన్నో విషయాలు, ఎన్నో లోతైన విషయాలు మనకు తెలియజేస్తా ఉంటుంది. కాబట్టి వాక్యం మనం ఈ విధంగా ధ్యానించుకుంటూ పోతుంటే అబ్రహాము రాజు అయిపోయాడు, దావీదు రాజు అయిపోయాడు, ఈయన కూడా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని చెప్పి రాయాలి. ప్రకటన గ్రంథం 17:14 మాట్లాడు, ప్రకటన గ్రంథం 17:14 చూడండి. గొర్రెపిల్ల ప్రభులకు ప్రభువును, గొర్రెపిల్ల ఎవరంట? ప్రభులకు ప్రభువు, రాజులకు రాజు. చూడండి మనం చదువుకున్నటువంటి వాక్యంలో అబ్రహాము ఏం చేశాడంటే ఇంకా బలి అర్పించాడు కదా, తన కుమారుడిని తప్పించి పొట్టేలు కనపడితే పొట్టేలు ఏం చేశాడు? బలిగా అర్పించాడు. అబ్రహాం బలిగా అర్పించాడా లేదా? అర్పించాడు. దావీదు కూడా ఏం చేశాడు? తను రాలేనప్పుడు బలులు అర్పించాడు. దేవుని మనసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఏం చేశాడు? బలులు అర్పించాడు. ఎలా అర్పించాడు? 4 అడుగులకు 1 ఎన్ని వేల పొట్టేళ్ళు, ఎంతో క్రయం చేశాడు దావీదు. దేవుని మందిరం కొరకు ఎంతో చేశాడు దావీదు కదా, చేశాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 5:2 ఒక మాట చూస్తాం. అబ్రహాం బలి అర్పించాడు, ఆ మాంసం మిగిలింది మనకు, పొట్టిన మాంసం ఆయన పెట్టాడా? దావీదు బలి అర్పించాడు మనకు, ఏమన్నా తిన్నామా? ఇప్పుడు ఎవరు అర్పించారు మన కొరకు? క్రీస్తు పరిమళ వాసనగా ఉండట కొరకు మన కొరకు ప్రభువించాడు, తను తానే బలిగా అర్పించుకున్నాడు. సమస్త మానవ కోటి పాప పరిహారాన్ని కొరకే క్రీస్తు ఏం చేశాడు? తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన బలిగా అర్పించుకున్న ద్వారా మానవ కోటికి విమోచన దొరికింది. ఒకవేళ ఆ బలి అర్పించకపోతే మనకు దొరికేది బలి ఎందుకు అర్పించాలంటే హెబ్రిల్ రాసిన పత్రిక 9:22 ఒక మాట చూపిస్తాం. హెబ్రిల్ రాసిన పత్రిక 9:22 మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధీకరించబడనని, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చు. అదే 10:9-12 అక్కడేం చెప్తా ఉందండి, మేకలేకయు కోడలేకయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించారు. 14 ఏముంటుంది? రక్తము పాపములను తీసివేయుట సాధ్యం. అర్థమైంది? మేకపోతుకు నేను ఉన్నాను, నాకు చిన్న గాయమైంది, బ్లడ్ పోయింది, హాస్పిటల్ తీసుకెళ్తారు. మనం తీసుకెళ్తే అక్కడికి వెళ్తే అయ్యా రక్తం పోయింది, రక్తం ఎక్కించాలని డాక్టర్ గారు చెప్పారు. వెంటనే ఏం చేస్తారు? అయ్యా అట్లయితే మా ఇంటి దగ్గర ఒక మంచి మేక ఉంది, మా ఇంటి దగ్గర ఒక మంచి దూడ ఉంది, దాన్ని తీసుకొస్తాను, ఈ దూడ రక్తము ఈ మేక రక్తము ఎక్కించండి మా బ్రదర్కి అని మీరు చెప్పారనుకో, ఏమంటే అక్కడ తెచ్చుకోవాలా? మీరు మనుషులయ్యా, మనిషికి మనిషి రక్తమే కావాలి, మేక రక్తము దూడ రక్తము పనికిరాదని చెప్తారు. అప్పుడు లోకమంతా ఏం చేస్తుంది? వాళ్ళ పాపాలు పోతాయని మేకలను ఎడ్లను బలి చేస్తారు. అంటే శరీరాన్ని రక్షించలేని మేక రక్తము ఆత్మ పాతాళంలో పోకుండా అగ్నిలో కాలకుండా తప్పించగలదా? తప్పించగలదా? మరి ఎలా? అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, తను తాను బలిగా అర్పించుకోవాలి. వస్తువులు శుద్ధీకరించబడాలంటేనే రక్తం కావాలి, మన యొక్క పాపాలు పోవాలంటే రక్తం కావాలి. ఆ రక్తం ఎలాంటిదంటే యోహాను రాసిన మొదటి పత్రిక
ఒకటో అధ్యాయము 8వ వచనంలో అక్కడ మాట చూడండి. మనము పాపము లేని వారము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచినట్లు మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును మనను పవిత్రులుగా చేస్తుంది. క్రీస్తు ప్రభు వారు బలిగా అర్పించబడకపోతే, ఆ రక్తము విమోచన జరగకపోతే మన విమోచన లేదు. అందుకే మన హైందవ గ్రంథాల్లో కూడా మాట ఉంటుంది, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. వేదాలు అవసరం లేదు, ఆయన చెప్తా ఉన్నాను. అంటే రక్తము చిందించబడాలి అంటే, పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం పవిత్రుడైన దేవుని కుమారుడైన, ఆ దేవుని కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన చిందించిన రక్తము ద్వారా మానవునికి పాప విమోచన కలిగి, లేకపోతే పాపం అలాగే ఉండిపోద్ది. ఆ రుణపాపన్నిటికీ తీరక అది అట్లు ఉండవలసిందే. కాబట్టి ఇప్పుడు నీవు నేను విమోచించబడి, వర్షమైనా వృద్ధైనా భారమైనా అయితే కష్టమైనా మన పరిస్థితులు ఎన్నున్నా ఏం చేశాం, దేవుని ఇంటికి వచ్చింది. ఈ భారం మనకు ఉంది కాబట్టి, అప్పుడు రాలేని వాళ్ళు కొంతమంది ఆగిపోతూ ఉంటారు, రావాలనుకుని కొంతమంది పొనడం వల్ల ఆగిపోతారు. కానీ ప్రభు ఇంటికి వచ్చామే, దేవుని వాక్యం కొరకు ఆకలి దక్కులు కలిగి ఇది ఆ రక్తంతో విమోచించబడిన వారిలో ఈ కార్యం జరుగుతుంది. కాబట్టి పిల్లరా, యేసు క్రీస్తు ప్రభు వారు ఇన్ని విధాలుగా మనకు అబ్రహాముకు దావీదుకు ఎందుకు వారు కుమారుడు ఎంచబడ్డారంటే, ఇన్ని పోలికలు ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు ఇంత వివరించావన్నా ఏముందన్న ఇందులో అనుకోవచ్చు కదా, ఏముందన్నా ఏం చేసావు ఏదో వివరించావు అనుకుంటాను. ఇప్పుడు నేను ఉన్నాను, నా కుమారుడు మా అమ్మ ఉంది, మా అమ్మ పోలికల్లో మా ప్రీతి పుట్టింది. మా అమ్మ చూస్తే మా ప్రీతిని చూస్తే ఒకే రకంగా ఉంటారనమాట. అంటే అందరూ ఏమంటారంటే, మీ పాప మీ అమ్మలాగే ఉంది అర్థం అని చెబుతారు. ఇప్పుడు నా కుమారుడు నా పోలికలు నా అలవాట్లు వస్తాయి. నేను ఏదైనా మా అమ్మ ఆ సిస్టర్ ఇంట్లో నేను అరుస్తాననుకో, నేను బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ పిల్లలు కూడా ఆమె మీద అలాగే ట్రై చేస్తారు. నేను ఎలాగ అరుస్తానో ఆమెను కూడా అలాగే అరవటానికి, భయపెట్టడానికి, రచన చేయడానికి ప్రారంభిస్తారు. అంటే నా అలవాట్లు నా పిల్లలకు వస్తాయా లేదా, వస్తాయి. నా పోలికలు నా పిల్లలకు వస్తాయా లేదా. మరి అబ్రహాం కుమారుడు దావీదు, దావీదు కుమారుడు ఇస్సాకు, అబ్రహాముకి ఏం లక్షణాలు ఉన్నాయి, దావీదుకి ఏం లక్షణాలు ఉన్నాయి, అబ్రహాం కుమారుడికి ఏం లక్షణాలు ఉన్నాయి, ఇస్సాకు దావీదు కుమారుడైన సొలొమోనుకి ఏం లక్షణాలు ఉన్నాయి, ఈ నలుగురు లక్షణాలు ఈ యేసుక్రీస్తులో ఉన్నాయా లేవా, ఉన్నాయా లేవా. వారికంటే గొప్పవాడు మంచి అండి చెడ్డయ్య గారు, కొందరు పిల్లలు ఉంటారు తండ్రుల కంటే పిల్లలు బహుభయంకరమైన వారిగా ఉంటారు. కానీ నేను అలాంటి వాడి కాదు. అబ్రహాముకు ఉన్నటువంటి అనుభవాలు గొప్పవి, దావీదుకున్న అనుభవాలు గొప్పవి, ఆ అనుభవాలు సొలొమోనుకున్న అనుభవాలు గొప్పవి, ఇస్సాకున్నటువంటి అనుభవాలు గొప్పవి. ఈ అనుభవాలను ఆధారం చేసుకొని చూస్తే యేసు క్రీస్తు ప్రభువారికి అంతకంటే గొప్ప. దీన్ని బట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చే వారము దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరెవరికి కుమారుడుగా ఎంచబడ్డాడు అని ధ్యానించుకుంటాం. అర్థమైందండి, వచ్చేవారం ఏం ధ్యానించుకుంటాం, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఎవరెవరి కుమారుడిగా పిలువబడ్డాడని ధ్యానించుకుంటాం. అంటే ఒకటో వచనమే ధ్యానించుకుంటాం. తర్వాత ఎవరెవరి కుమారుడిగా ఎంచబడ్డ విషయాలు, ఎట్లా ఆయనకు ఆ పేర్లు వచ్చాయి, ఎలా ఎంచబడ్డాడనే విషయాలు కూడా క్షుణ్ణంగా ధ్యానించుకుంటాం. ప్రభు చిత్తమైనలా ముందుకు వెళ్దాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. బైబిల్ స్టడీ రోజుతో ఈరోజు ముగించబడింది. మళ్ళీ గురువారం తప్పకుండా రండి, చూడని వాళ్ళ వరకు రేపు ఉదయం మేము అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెడతాం. మాది భక్తుల కాసయ్య అనేది యూట్యూబ్ ఛానల్ ఉంది. ఒకవేళ మీ పరిచయం లేకపోతే ఆ పేరు సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు చూడండి యూట్యూబ్, మీరు చూస్తే డబ్బులు రావు. ఒకవేళ ఇస్తామని నేను తీసుకోను, వాక్యాన్ని అందించాలనేది ఉద్దేశం మాత్రమే. కాబట్టి ఆ విషయాన్ని మీ గమనంలో తీసుకొని రాని వారిని పరిచయం చేయండి.
బైబిల్ స్టడీ క్రమంగా ఉంటది కాబట్టి బైబిల్ స్టడీ మాత్రం మనం తప్పకుండా యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మొదటి తలవంచండి.